మర్చిపోయినాము. ఏదో వీడియో ఏదో పరంగా అయితే మేము రోడ్ మీద వెళ్తుంటేమి, కానీ మీకోసం అయితే ఒక కాన్సెప్ట్ అయితే తీయాలని నేను ఈరోజు అయితే పొలంలోకి దిగినాను. కానీ అనుకోకుండా వర్షం పడింది, వర్షం పడడం వల్ల కూడా మంచిదే. మా ఏరియాలో వర్షం లేకుండా అల్లాడుతున్నారు, సో వర్షం పడింది, చలిస్తుంది, కానీ మాటలు అయితే రావట్లేదు. సో అది ఫ్రెండ్స్, రైతు కష్టం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో లేస్తారు అది ఇది అనుకుంటారు, కానీ ఎవరికైనా కానీ దిగుతేనే అర్థమవుతుంది, దిగుతేనే లోతు ఎంత ఎంత అనేది తెలుస్తుంది. సో నాకు కూడా తెలుసు ఆల్రెడీ, సో మీతో కూడా షేర్ చేయాలని అనిపించింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను అంతే. చూస్తాను కదా వాన పడుతుంది, ఇంకా ఈ వాన పడడం వల్ల మనం తడవడం వల్ల ఏమి ఇబ్బంది ఏం లేదు, మహా అంటే ఏమవుతుంది, దగ్గు పరిచయము జ్వరము ఒక వారం, కానీ ఫార్మర్కి ఎంత యూజ్ అవుతుంది అనేది నాకు తెలుసు, ఒక రైతుగా మీకు తెలుసు, ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలియదు. అదే ఫ్రెండ్స్, మనం హై స్మార్ట్ విలేజ్ ఓల్గాస్లో మరొక వీడియో తోటి మీ ముందరికి రావడం జరిగింది. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి, మన సబ్జెక్ట్ వచ్చేసి పత్తిలో మనం స్ప్రే మందుల ద్వారా దోమను, తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ తామర పురుగును కానీ కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో మన స్ప్రే మందులు వాడకుండా కొంతవరకు మనం ఈ ఆర్గానిక్ ద్వారా కూడా మనం ఈ దోమను అనేది, దోమను తామర పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగా అనేది ఈరోజు మన టాపిక్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా చూస్తున్నారు కదా ఇది పత్తి పంట, ఇది వేసి దగ్గర దగ్గర 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజుల తర్వాత మనకి ఏం స్టార్ట్ అవుతుంది అంటే బాగా ఎక్కువగా తామర పురుగు అనేది ఆశిస్తుంది ఫ్రెండ్స్. ఈ పత్తి పంటలో వచ్చేసి తామర పురుగు, ఇంకోటి తెల్లదోమ పచ్చదోమ అనేది మనకు ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు పూత స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా అక్కడక్కడ పురుగు కూడా కనపడే అవకాశం ఉంటుంది, కానీ 70 రోజుల వరకు అయితే పురుగు ఏం చేయలేదు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఆర్గానిక్ పద్ధతిలో ఏ విధంగా దోమను నివారించుకోవాలి, దోమను ఏ విధంగా తగ్గించుకోవాలి, ఉధృతిని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇక్కడ మేము ఫీల్డ్కి అయితే రావడం జరిగింది. ఇది ఆత్మకూరు మండలం, కర్నూలు డిస్టిక్, ఇప్పటికైతే నంద్యాల డిస్టిక్గా మారింది కాబట్టి సో నంద్యాల డిస్టిక్ అనే చెప్పుకున్నాము. ఇక్కడ మేమైతే ఫీల్డ్కి రావడం జరిగింది. ఇట్లా ఫీల్డ్కి వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ పత్తి పంటలో ఈ యెల్లో స్టిక్కర్స్ కట్టడం అయితే మేము చూసాము. సో ఫార్మర్కి చెప్దాము అంటే ఫార్మర్ లేరు ఇక్కడ, సో అందుకని చూసి ఇది కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనే విధంగా నేను వీడియో తీయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనపడుతుందా ఇక్కడ చేనులో అక్కడక్కడ యెల్లో స్టిక్కర్స్ అనేది పెట్టడం జరిగింది. కానీ యాక్చువల్గా అంటే యెల్లో స్టిక్కర్స్ మీకు ఎట్లా పెట్టాలి, ఆ యెల్లో స్టిక్కర్స్ కానీ మ్యాజిక్ స్టిక్కర్స్ కానీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, స్టిక్కర్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనకు బ్యారిక్స్ కంపెనీ స్టిక్కర్స్ అనేది అయితే దొరుకుతాయి. అందులో వచ్చేసి మనకు ఈ స్టిక్కర్స్లో 3 రకాల కలర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి యెల్లో కలరు, ఇక్కడ చూస్తున్నారు కదా యెల్లో కలరు, తర్వాత వచ్చేసి వైట్ కలర్. ఈ 3 రకాల స్టిక్కర్స్ అయితే మనకి ఈ మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మనకు ఈ బ్లూ కానీ వైట్ కానీ యెల్లో కానీ ఈ స్టిక్కర్స్ వేటి మీద ఏదేది ఏ కలరు ఏ దాని మీద పనిచేస్తుంది అనేది నేను క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ స్టిక్కర్ అనేది ఇలా కట్టకూడదు అన్నమాట, ఇలా నిలబెట్టాలి. ఇది అనేది ఇట్లా అడ్డం కాకుండా ఇలా నిలబెట్టాలి. ఇంకోటి మీరు స్టిక్కర్స్ తీసుకునేటప్పుడు కూడా ఎటువంటి కంపెనీ తీసుకోవాలంటే మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకోండి. ఇప్పుడు మనకు మార్కెట్లో వచ్చేసి బ్యారిక్స్ కంపెనీ అనేది అయితే బాగా వినపడుతుంది పేరు అనేది. ఆ బ్యారిక్స్ కంపెనీలో మనకు అన్ని ట్రాపర్సే అన్నమాట. ఇప్పుడు మనకి ఈ అట్టలు ఉన్నాయి కదా మన స్టిక్కర్స్, ఇట్లా ఇట్లాంటివి కాకుండా అందులో ఇంకా నీట్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి, క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది.
ఈ ఎల్లో స్టిక్కర్స్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి మనకు గమ్ము కూడా సరిగా ఉండదు. వేరే కంపెనీ అయితే మన గమ్ము కూడా సరిగా ఉండదు. ఈ బ్యారిక్స్ కంపెనీ అనేది ఎందుకు చెప్తున్నాను మీకు, ఈ బ్యారిక్స్ కంపెనీ వాళ్ళది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇంకోటి మనకి స్టిక్కర్ అనేది ఒకసారి మన పొలంలో పెట్టినామంటే దాని దీని పనితనం వచ్చేసి దీనికి ఉన్న గమ్ము అనేది 40 నుంచి 45 వేల వరకు ఈ స్టిక్కర్ అనేది అదే విధంగా మనం పెట్టిన రోజు ఏ విధంగా పనిచేస్తుందో 50 వేల తర్వాత కూడా అదే విధంగా పనిచేస్తుంది. అది బ్యారిక్స్ కంపెనీ స్పెషాలిటీ. ఇంకోటి వచ్చేసి మనకు ఎండ కానీ వాన కానీ, ఎండ వచ్చేసి మనకు 60 డిగ్రీలు 50 డిగ్రీలు ఉన్నా కానీ మనకంటే వచ్చేసి 45 డిగ్రీలేదండి. ఇంకా 50 డిగ్రీలు ఉన్నా కానీ ఈ అట్టకున్న గమ్మైతే ఇది కాదు ఫ్రెండ్, డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఏముండదు. ఇంకోటి మనకి ఎంత వాన పడినా కానీ ఈ బ్యారిక్స్ కంపెనీ అట్టలు అయితే గమ్ము అనేది వాటర్ పడడం వల్ల కరిగిపోవడము కారిపోవడము అట్లాంటిది అయితే ఏముండదు. సో కాబట్టి మీరు పెట్టే ఖర్చు ఏదైతే పెడుతున్నారో మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకోండి. ఇప్పుడు మనకు మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయంటే మనకు పెస్టిసైడ్ షాపులలో, పురుగు మందు షాపులలో దొరుకుతాయి. లేదనుకుంటే కానీ మనకు అగ్రికల్చర్ ఆఫీసులలో ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్ అనేది, లేదంటే కానీ హార్టికల్చర్ ఆఫీసెస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి తెచ్చుకోండి. తెచ్చుకొని ఒక ఏ విధంగా వాడుకోవాలి ఇది ఇది మనకి ఈ అట్టలు అనేది ఒక ఎకరాకు వచ్చేసి మనకు 30 వరకు పెట్టుకోవాలా ఫ్రెండ్స్? ఒక ఎకరాకు వచ్చేసి 30 నుంచి 40 అట్టల వరకు పెట్టుకోవచ్చు. ఎంత పెట్టుకునే కానీ ఇబ్బంది అయితే ఏమి లేదు, మనకు యూజ్ అనేది బాగుంటుంది. ఇంకోటి ఇప్పుడు మేము అస్సలు పాయింట్లోకి వెళ్ళిపోదాం. మనము మెయిన్గా వచ్చేసి మనకు 3 రకాల స్టిక్కర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మ్యాజిక్ స్టిక్కర్ అంటారు. ఇందులో వచ్చేసి ఎల్లో, ఇప్పుడు చూపిస్తున్నారు కదా మీకు ఎల్లో, కొంచెం ఇక్కడ చూపించండి. ఈ పెట్టుకోవడం వల్ల మనకి ఏం యూజు అంటే ఇక్కడ చూడండి, దోమ కనపడుతుందా మీకు దీంట్లో? ఇక్కడ వెనక కూడా అతుక్కుపోయింది పచ్చదోమ ఎక్కువ కనపడుతుందా మీకు చెప్తాను. ఈ ఎల్లో వచ్చేసి మనకు ఎక్కువగా తెల్లదోమ మరియు పచ్చదోమ మీద బాగా అట్రాక్ట్ చేసి దానిని ఆకర్షించేస్తుంది. సో అదైతే గాలికి ఎగురకుండా వచ్చి దీనికి అతుక్కొని చనిపోవడం అయితే జరుగుతుంది తల్లి పురుగు అనేది. సో అందువల్ల కూడా మనకు కొంచెం దోమ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. చాలా వరకు తగ్గుతుంది, 50% వరకు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది. ఈ మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి మిరప మీద బ్లాక్ థ్రిప్స్ నల్ల తామర పురుగులు అనేది ఏ మందుకు కూడా కంట్రోల్ కావడం అనేది జరగలేదు. సో ఈ ఎల్లో దానికంటే నల్ల తామర పురుగు కానీ తామర పురుగులు కానీ బ్లూ స్టిక్కర్ని ఎక్కువ ఆకర్షిస్తాయన్నమాట. సో కాబట్టి బ్లూ స్టిక్కర్స్ కూడా పెట్టుకోండి, అది కూడా బాగుంటుంది. ఇంకా మనకు మిగిలినది వైట్ స్టిక్కర్ అన్నమాట, తెల్ల స్టిక్కర్ ఉంటుంది. ఈ తెల్ల స్టిక్కర్ వచ్చేసి మనకు మన పొలంలో చిలుకలు కానీ ఎగిరే ఏదైనా ఉంటాయి కదా, వాటిని ఆకర్షిస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంకోటిసారి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఏదైనా కానీ తీసుకోండి, మంచి కంపెనీ తీసుకోండి, బ్యారిక్స్ అనే కంపెనీ వస్తుంది. మీకు వచ్చేసి ఇది A4 సైజులో దొరుకుతుంది, A4 సైజులో ఉంటుంది, ఇంత ఉంటుంది. సో మీరు ఇంకోటి మీరు కట్టేటప్పుడు కూడా ఈ విధంగా కట్టుకోకండి. ఇది ఇట్లా కట్టడం వల్ల మనకు దీనివల్ల తక్కువ లాభం అనేది ఉంటుంది. మీరు స్ట్రైట్గా పెట్టినారంటే బాగా యూజెస్ దీనివల్ల ఉపయోగం అయితే చాలా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినాను, మన ఐస్మార్ట్ విలోస్ ఓల్గాస్ స్టార్ట్ కావడము ఒకరితో స్టార్ట్ అయింది, తర్వాత 100 మందితో స్టార్ట్ అయింది, తర్వాత 300 వచ్చినారు, ఇప్పుడు మనకు 550+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే అందరు రైతులు 550 మంది రైతులు మనకు మన వీడియోని మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరులకు, ప్రతి ఒక్క ఫ్రెండుకు నా తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మీకోసమైతే చాలా వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇక మనకైతే సబ్స్క్రైబర్ అనేది కూడా పెరగడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కామెంట్ చెప్పడం వల్ల, కామెంట్ చేయడం వల్ల నాకేమవుతుంది అంటే మీరు చెప్పే సబ్జెక్ట్ అనేది ఆ ప్రాబ్లం అనేది నేను వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. సో మా సబ్స్క్రైబర్లు కూడా చాలామంది ఫోన్స్ చేస్తున్నారు,
సార్ మేము మొక్కజొన్న వేసాము, పత్తి వేసాము, ఏ మందు వాడాలి, ఎలా వాడాలి, ఎంత డోసేజ్లో వాడాలి అనేది అయితే అడగడం అయితే జరుగుతుంది. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నా నెంబర్ కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి అడగొచ్చు ఫ్రెండ్స్, నేను రెస్పాన్స్ ఇస్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకోసం. సో మరెన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందరకు వస్తాము. సో మా ఛానల్ని అయితే తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ వచ్చేసి ఐస్మార్ట్ విలేజ్ ఓల్గాస్, మర్చిపోకండి. తప్పకుండా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇంతవరకు ఈ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అక్కడ ఎర్ర అక్షరాల్లో సబ్స్క్రైబ్ అనే అక్షరాలు కనపడితే దాని మీద వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, గంట సింబల్ వస్తుంది, ఆ గంట మీద మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది. సో అది ఫ్రెండ్స్. సో బాయ్.